Yes, leaders, happy morning. I think ఈ టైంలో చాలా మంది నిద్రపోతుంటారు, బట్ ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ. టుడే ఆగస్ట్ 2nd గాంధీ జయంతి. ఆల్ ఆఫ్ యూ గాంధీ జయంతి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ గాంధీ ఇస్ అ గ్రేట్ పర్సన్ అంటే అందరికీ తెలుసు. ఇండియాలో పుట్టిన ప్రతి పర్సన్కి గాంధీ అని ఒక వ్యక్తి, ఇండిపెండెన్స్ తెచ్చిన వ్యక్తి అనే మనము చెప్పుకుంటాం. అక్టోబర్ 2 పోరుబందర్లో మనకు కరమ్చంద్ అండ్ పుత్లీబాయికి జన్మించిన ఒక పర్సన్ మిస్టర్ గాంధీ. రియలీ గ్రేట్ పర్సన్. అండ్ ఈ వీడియో తీయడానికి ద మెయిన్ రీజన్ ఏమంటే, ఐఎమ్ సో హ్యాపీ. రియల్లీ హ్యాపీనెస్ని నేను ఎలా చెప్పాలి అనేది వర్డ్స్లో కూడా బహుశా చెప్పకపోవచ్చు, నా ఫీలింగ్స్లో మీకు అర్థమవుతుంది. 11th మనము కార్ ఓపెనింగ్ చేస్తున్నాం. నాది నా కారు మన కారులో మనం జర్నీ చేయబోతున్నాం 11th అన్వర్స్. సో 11th మనకు హైదరాబాద్లో గ్రేట్ మీటింగ్ జరగబోతుంది. కార్ సెరమోనీ మరియు అచ్యువర్స్ డే, అది 1 డే వర్క్షాప్ లాగా లేదంటే హాఫ్ డే నుంచి చేద్దామా అనే ప్లానింగ్ అయితే కంపల్సరీ ఆ రోజు జరుగుతుంది. ఇన్షాల్లా దైవం తెలిస్తే మనకు అలా జరుగుతుంది. సో ఇంకా మీకు హాల్ అనేది కన్ఫర్మేషన్ లేదు, బట్ 11th మీటింగ్ అనేది ఉంది, అది కంపల్సరీ, నో డౌట్. ఆ రోజు గెస్ట్ స్పీకర్గా మీకు సడన్ సర్ప్రైజ్తో ఒక పర్సన్ మనం ఇన్వైట్ చేస్తున్నాం. 99.9% అతను రావచ్చు, ఎవరు అనేది ఆ రోజు మనం చూద్దాం. ఆ రోజు ఆర్ బిఫోర్ డే నేను మీకు పోస్ట్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ద మీటింగ్, ఎనీ మీటింగ్ ఇస్ ద డిసిషన్ మేకింగ్ ప్లేస్. ఇంకా మనకు అచ్యూవర్స్ డే కానీ, కార్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ కానీ, ఇంకా పెద్ద పెద్ద మీటింగ్స్, వర్క్షాప్స్ కానీ, ఇలా మీటింగ్స్లో మనం మీటింగ్స్కి వస్తూ మన టీమ్ని మీటింగ్స్కి మనము పిలుచుకొని రావడం ద్వారా మన టీంలో ఉన్న బిజినెస్ అనేది డబుల్ ట్రిపుల్ మల్టిపుల్ అవుతూ ఉంటుంది. వన్స్ మీటింగ్కి రావడం ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, బిలీవ్నెస్ వస్తుంది, స్టెబిలిటీ వస్తూ ఉంటుంది, అండ్ హోప్ వస్తుంది. ఇలా అన్ని విషయాలు ఒక మీటింగ్లోనే జరుగుతాయి. మీటింగ్ ఇస్ ఇన్ మీటింగ్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెన్స్, నో డౌట్ ఆన్ దట్. ఈరోజు మనమందరము ఇక్కడున్న ప్రతి లీడర్ ఉన్నాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మీటింగ్లో చూసిన ఒక డ్రీమ్, ఎస్ నేను ఇలా మాట్లాడాలి, నేను కూడా ఇలా మనకు గుర్తింపు పొందాలి, నేను కూడా ఇలా ఇన్కమ్స్ తీసుకోవాలి, నేను కూడా కార్ తీసుకోవాలి అంటే మనకు తగిలిన ఏదైతే డ్రీమ్ ఉందో అది మనము నార్మల్గా పీపుల్స్కి మనం ప్లాన్ చెప్పిన తద్వారా తను ఎక్కువ డిసిషన్ తీసుకోడు. బట్ ఎప్పుడైతే మీటింగ్స్కి వస్తాడో లాక్ అవుతాడు ఆ పర్సన్. అలాంటి మీటింగ్స్, ఏ మీటింగ్ మిస్ అవ్వద్దు, అది నా మీటింగు మీ మీటింగ్ అని కాదు, ఏ మీటింగు మిస్ అవ్వద్దు. ఈ మంత్ మనకు 11th సెరమోనీ జరుగుతుంది. మనకు నరసింహ సార్ గెస్ట్ స్పీకర్, చీఫ్ గెస్ట్ అనే వ్యక్తి వేరే వాళ్ళు ఉన్నారు. సో ఆ రోజు మీరు ఎంత మందినైతే పిలవగలరో, అది 10 మంది, 20 మంది, 1, 2, 50, 100, డిపెండ్స్ ఆన్ యువర్ కెపబిలిటీ. మీరు ఈరోజు మీ టీంకి వస్తే రేపు మీ టీంకి మీరు చేసే సెరమోనీకి వస్తారు. ఈరోజు మీరు రావాలి కంపల్సరీ, మీ టీంకి ఇన్వైట్ చేయండి. చాలా గ్రాండ్గా, గ్రేట్గా, అమేజింగ్గా ఉంటుంది. అలాంటి మనం సెలబ్రేషన్ చేస్తున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి డిఫరెంట్గా చేశాము అనదర్ కంపెనీలో. ద ఫస్ట్ సెరమోనీ, ఫస్ట్ వర్క్షాప్ మనం చేయబోతున్నాము. సో ఇక్కడున్న ప్రతి లీడర్ ఒక ఛాలెంజ్గా తీసుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకోండి. ఈ మీటింగ్ మనది, కంపల్సరీ మనం దీనిలో మనం ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనేసి. సో ప్రతి ఒక్కరూ రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకు స్పెషల్ గిఫ్ట్, స్పెషల్ గెస్ట్ కూడా రాబోతున్నారు. ఆ గిఫ్టే గెస్ట్ అన్నమాట. సో మీకు చాలా అప్డేట్స్ దొరుకుతాయి. సో 11th సండే అక్టోబర్ విత్ కార్ ఇనాగ్రేషన్ అండ్ వర్క్షాప్ అచ్యూవర్స్ డే, మన కారు XUV 300 మహేంద్ర ఆ రోజు రెడ్ కలర్ ఉండబోతుందండి హైదరాబాద్లో. సో
ఫస్ట్ వర్క్షాప్ కాబట్టి హైదరాబాద్లో మనం గ్రాండ్గా చేద్దామనేసి నేను ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచి మన హైదరాబాద్ అందరికీ నేను అవైలబిలిటీ ఉంటాను. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి అవైలబిలిటీ లేను, ఐఎమ్ వెరీ సారీ, దానికి స్ట్రాంగ్ రీజన్ అయితే ఉంది. బట్ రాబోయే ఫ్యూచర్ని మనం ఆలోచించుకుని ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ ఇన్ఫినిటీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్త్.